సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. అందుకే ఈరోజు మీకు స్పష్టంగా మూడు మాటలు ఇస్తున్నా. మీ చక్కెర కర్మాగారం తెరిపించే బాధ్యత మాది, కాంగ్రెస్ ప్రభుత్వంది అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవన మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు, లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్న తీసుకొస్తాడు, నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా. అదేవిధంగా నిన్నమన్నా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. ఒరే సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు, మా కథలు చెప్పకండి. వెనకటికి ఎప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం. రైతులకు సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నాది మా మంత్రివర్గానికి బాధ్యత, మీ రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఈ ప్రభుత్వం మీది, మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం. ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది, ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది. ఇదే కాదు, ఆనాడు కేసీఆర్ ఉరేస్తే ఉరేసినట్టే అని మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో ఒట్లు వండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్. ఆ రైతులకు నేను మాటిస్తున్నా, ఎంతైనా ఉరి పండించుకోండి, 500 రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి. ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ, ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు. ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ. ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ. ఈ గడ్డ జట్టి ఈశ్వరీబాయి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీగల నాయకుని చూపించండి అంటే నిటారుగా నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ. ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు, డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ పోయి తానికి సెడ్ పేరు తెచ్చింది. ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నికెత్ జరీన్, మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నికెత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నా. మరి ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా, ఒక మాట ఏమని మిమ్మల్ని అడుగుతున్నా, జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపి